హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫీల్ ఫుడ్ ఫ్యాక్టర్ ఇవాళ స్పెషల్ రెసిపీ గోబీ మఖనీ ఆర్ గోబీ బటర్ మసాలా అయితే దీనికి కావాల్సింది ఒక కాలీఫ్లవర్ దాన్ని చిన్న చిన్న ఫ్లోరెట్స్ కింద కట్ చేసుకుని ఒక వెచ్చటి సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ కాలీఫ్లవర్కి నేను టూ పెద్ద సైజ్ టొమాటోస్ ఇట్లా రెడ్ పెప్పర్ రెడ్ క్యాప్సికమ్ ఒకవేళ మీ దగ్గర క్యాప్సికం లేకపోతే స్కిప్ చేయొచ్చు అల్లం ముక్క వెల్లుల్లిపాయలు కొద్దిగా జీడిపప్పు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఉప్పు పసుపు కారం అండ్ మసాలాస్లోకి వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా గరం మసాలా అయితే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కాలిఫ్లవర్ ముక్కల్ని నేను ఆయిల్లో వేసి కాసేపు రోస్ట్ చేసుకుంటాను అయితే నేను ఇప్పుడు దీంట్లో ఏమీ వాటర్ వేయట్లేదు సాల్ట్ కూడా ఏమీ వేయలేదు కాసేపు ఇది మూత పెట్టేసి కుక్ చేసుకుంటా ఇలా వేరే ప్యాన్లోని నేను ఇందాక క్యాప్సికమ్ చెప్పాను కదా అవి ఆయిల్ లేకుండా దాన్ని ఏంటంటే ప్యాన్లో వేసి కొంచెం కాల్చాలి మీరు డైరెక్ట్గా స్టవ్ మీద కూడా పెట్టి కాల్చుకోవచ్చు బట్ ఈ స్టెప్ అనేది ఆప్షనల్ ఇక్కడ యాక్చువల్గా చాలామంది అమెరికన్స్ టొమాటో సూప్ చేసుకునేటప్పుడు రెడ్ పెప్పర్ రోస్టెడ్ రెడ్ పెప్పర్స్ వేసుకుంటారనమాట నాకు ఆ ఫ్లేవర్ చాలా నచ్చింది నేను ఒకసారి గ్రేవీలో కూడా ఎలా ఉంటుందా అని చెప్పి ట్రై చేశాను నాకైతే చాలా చాలా నచ్చింది చాలా యూనిక్ టేస్ట్ ఉంటుంది దీనికి అయితే మీ దగ్గర ఒకవేళ ఇది లేకపోతే ఇట్స్ ఆప్షనల్ అని చెప్పాను కదా ఇది స్కిప్ చేసేయచ్చు అయితే ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత నేను దీంట్లో ఇందాక రఫ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ఇంకా జీడిపప్పు వేసేసుకుంటాను సో ఈ కూడా నేను ఆయిల్ లేకుండా ఎందుకంటే ఇవి వాటి జ్యూసెస్లోనే అది కుక్ అవ్వాలి తర్వాత ఎలాగో మనం కోర్ చేసుకున్నప్పుడు ఆయిల్ అండ్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఏమీ వేయట్లేదు తర్వాత రఫ్గా చాప్ చేసుకున్న టొమాటోస్ కూడా ఇప్పుడు దీంట్లోనే వేసేస్తాను వేసేసి కాసేపు మూత పెట్టి దీన్ని మగ్గించుకుంటాను అనమాట మధ్య మధ్యలో ఒక్కోసారి చెక్ చేస్తూ ఉంటా అంతే ఇంకేం లేదు అన్నీ పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసాయి ఎలాగో మనం గ్రైండ్ చేసుకుంటాం దీన్ని కాబట్టి పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను అయితే ఇప్పుడు కాలీఫ్లవర్ ఎంతవరకు రోస్ట్ అయిందో చెక్ చేస్తా అయితే ఇందాక నేను సాల్ట్ వేయలేదని చెప్పాను కదా సో ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను ఓన్లీ కాలీఫ్లవర్కి సరిపడ అంత సాల్ట్ మాత్రమే వేస్తున్నాను నేను అయితే చూసారా చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి రోస్ట్ అయ్యే కాలీఫ్లవర్ ఇలా రోస్ట్ అయ్యే కాలీఫ్లవర్కి మామూలుగా బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్కి కి టేస్ట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది అయితే ఇప్పుడు నా టొమాటోస్ అవి కూడా హాఫ్ కుక్ అయ్యాయి ఇంకా సేపు ఉంటుంది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇంకొంచెం టొమాటోస్ మెత్తబడాలి అయితే అది కుక్ అవనిస్తాను ఈలో ఈ రెసిపీ యాక్చువల్లీ నాకు మా అత్తయ్య గారు చెప్పారనమాట ఒకసారి ఆవిడ ట్రై చేశారట ఆవిడ చెప్పారు చాలా బాగుంది నువ్వు కూడా ట్రై చేయ అంటే నేను అప్పటి నుంచి కాలీఫ్లవర్ వేరేలా వండడం మానేసాను ఆల్మోస్ట్ అసలు అంత ముందు చేస్తే ఆలు గోబీ అలాగే చేసేదాన్ని కానీ ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదు సో ఈ క్రెడిట్ నేను మా అత్తయ్య గారికి ఇస్తా సో కాలీఫ్లవర్ అయితే ఫుల్గా అంటే నేను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాను సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్ట మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఈ లోపు ఇక్కడ టొమాటోస్ అవి కూడా రెడీ అయిపోయాయి చూసారా మంచి కలర్ వచ్చేసేయి మంచి కొంచెం స్లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు నేను దాన్ని మిక్సీ పట్టేసుకుంటాను స్మూత్ పేస్ట్ అయ్యేలాగా సో ఇప్పుడు కొద్దిగా నూనె నెయ్యి రెండు వేసిన ప్యాన్లో కొద్దిగా కసూరి మేత నేను ఇందాక చెప్పిన మసాలాస్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకుంటున్నాను ఆయిల్లోనే అంటే ఇది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ మసాలాస్ మంచి వాసన రాగానే అంటే ఒక ఫ్యూ సెకండ్స్ టైం పడుతుంది అంతే అబౌట్ టెన్ టు ట్వంటీ సెకండ్స్ అంతకు మించి ఉంచితే మాడిపోతుంది దాంట్లో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ టమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకున్నాను అది వేసుకొని ఇంకా అది బాగా బబుల్స్ వచ్చి నూనె పైకి తేలే వరకు చక్కగా అది ఉడికించుకోవాలి అసలు ఆ కలర్ చూసారా ఎంత బాగుందో ఈ డిఫరెంట్ కలర్ మనకి వచ్చేది ఆ రెడ్ పేపర్ వల్ల వస్తుందనమాట కాబట్టి నాకు పర్సనల్లీ ఏంటంటే కసూరి మెతిని కొద్దిగా ఆయిల్లో కానీ గీలో కానీ ఫ్రై చేసుకుంటే నాకు ఆ ఫ్లేవర్ కూడా చాలా నచ్చుతుంది అందుకే నేను ఫస్ట్లోనే వేసిస్తాను సో చాలా మంది అది నలిపి లాస్ట్లో పై పైకి వేస్తారు కదా నాకు నేను ప్రిఫర్ చేసేది ఇట్లా ప్రిఫర్ చేస్తాను సో ఇప్పుడు ఈ గ్రేవీలోని దాని గ్రేవీకి సరిపడా ఉప్పు మాత్రమే నేను వేశాను ఎందుకంటే ఆల్రెడీ ఇందాక కాలీఫ్లవర్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కదా సో ఈ గ్రేవీని చక్కగా చిక్కబడే వరకు దాన్ని ఉడికించుకోవాలి అంటే దాని తాలూకా ఆయిల్స్ ఏవైతే రిలీజ్ అయిపోతాయో ఆ జీడిపప్పు నుంచి అప్పటిదాకా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా ఓన్లీ సెవెంటీ పర్సెంటే కుక్ చేశాను నేను అది సెవెంటీ పర్ మిగతా థర్టీ పర్సెంట్ అంతా కూడా గ్రేవీలో కుక్ అవుతుంది అందుకే ఆ కాలీఫ్లవర్ తాలూకా వాటర్ని కూడా నేను రిటైన్ చేశాను నేను అది పడేయలేదు ఆ వాటరే గ్రేవీని మళ్ళీ కొంచెం కన్సిస్టెన్సీ చేంజ్ చేస్తుంది అనమాట కొంచెం పల్సన్ చేస్తుంది అయితే మీకు ఒకవేళ ఇంకా కొంచెం వాటర్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుందాం అయితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ చెక్ చేశాను సో కాలీఫ్లవర్ చాలా చక్కగా కుక్ అయిపోయింది మొత్తం అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను ఇంకా కొత్తిమీరతోని వేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను ఇది బటర్ నాన్స్తో కానీ రోటీస్తో కానీ అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా ఏంటంటే మనం జనరల్గా పనీర్ బటర్ మసాలా రెగ్యులర్గానే చేసుకుంటాం కదా అసలు తో కూడా ఇలా చేసుకోవచ్చు అన్న ఐడియా నాకైతే అంత ముందు రాలేదు చెప్పా కదా మా అత్తయ్య గారు చెప్పారని సో ఆల్ థ్యాంక్స్ టు హర్ సో ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా నచ్చిందని నాకు లో చెప్పండి అండ్ ఒక పిక్ తీసి నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫీల్ ఫుడ్ ఫ్యాక్టర్